ఎక్రాల భరద్వాజ ఈ రాఖాడి బాబును అడిగాడు గురుదేవా మేము మీ ఆశ్రమంలో ఈ రాత్రికి పడుకుంటాం దయచేసి మాకు అనుమతి ఇవ్వండి మీలాంటి గురువుల సన్నిధిలో ఒక రోజు మేము నిద్రపోయినా మా జీవితాలు ధన్యమవుతాయి కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అన్నాడు అప్పుడు చూడండి రాకాడి బాబు అన్నాడంట ఈ ఆశ్రమములో చీకటి పడింది అంటే ఇంకెవ్వరూ ఉండడానికి వీలు లేదు కాబట్టి మీరు ఇంకెక్కువగా మాట్లాడకుండా వెళ్ళిపోండి ఆశ్రమం విడిచిపెట్టి అని సీరియస్గా అన్నాడట అప్పుడు భరద్వాజ మళ్ళీ అడిగాడంట స్వామి ఇంతటి కీకారణ్యములోన మీకు భయం కలగడం లేదా ఒంటరిగానే ఉంటున్నారే మరి రాత్రిపూట మీరు ఏ విధంగా ఉంటున్నారు మేము ఈ రాత్రి మీతో పాటు కలిసి పడుకుంటే ఏమవుతుంది అని మళ్ళీ ప్రశ్న వేశాడట అప్పుడు చూడండి రాకడి బాబా ఇలా అన్నారట సాధువు రూపములో ఉన్నప్పుడు సాధువు ధర్మమే పాటించాలి సాధువుకు ఎప్పుడు ఉండవలసింది ఏకాంతం చూశారా సాధు రూపములో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను నేను ఒక సన్యాసిని సన్యాసి యొక్క ధర్మం ఏమిటో తెలిసిన అతడు ఎప్పుడు ఏకాంతంగా ఉండాలి మనుష్యులు కృతజ్ఞత లేనివారు చూడండి పాయింట్కి వస్తున్నాడు మనుష్యులు కృతజ్ఞత లేనివారు అందుకే వారిని మా చెంత ఉండనివ్వమం కుక్కలు పిల్లులు పాములు తేళ్ళు మొదలైన ఏ ఇతర ప్రాణులైనా ఇక్కడ యథేచ్ఛగా ఉండవచ్చు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు నా సన్నిధిలోన పాములు ఉండొచ్చు తేళ్ళు ఉండొచ్చు కుక్కలు ఉండొచ్చు ఏ జంతువైనా సరే ఉండవచ్చు యథేచ్ఛగా స్వతంత్రంగా ఉండవచ్చు తిరగవచ్చును వాటి అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి వాడు మానవుడు అన్నాడంట రాకాడి బాబు ఏమంటున్నాడు పాముల కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు మనుష్యులే అంటూ ఉన్నాడు రాకాడీ బాబు ఇవన్నీ గురుస్థానానికి వస్తే కానీ అర్థం కావు ఊరికే గ్రంథాలు చదువుకుంటే ఏమిటి తను ఎలా మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటంట మనుషులు చేసే దోషాలు పాపాలు అని మనిషి భావించవచ్చు విమర్శించవచ్చు కానీ నేను అంటున్నాను ఒక గురుస్థానానికి వచ్చి శిష్యులు చేసేటువంటి దెబ్బలు తింటూ వాళ్ళు చేసేటువంటి బిహేవియర్ చూస్తూ ఉంటే ఇలాంటి భావాలే తప్పకుండా ప్రతి గురువు కూడా వస్తాయి